హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీకెండ్ కదా, ఏం లంచ్ ప్రిపేర్ చేయాలని మా హస్బెండ్ అడిగాను. తను అన్నాడు బిర్యానీ చేయమని. నేను అన్నాను నేను సాంబార్ అనుకుంటున్నాను, సాంబార్ ప్రిపేర్ చేస్తాను. తను అన్నాడు సరే, సాంబార్ బిర్యానీ రెండు ప్రిపేర్ చేయను. ఇదేంటి, ఏదో క్రేజీగా ఉంది అనుకున్నాను, బట్ ప్రిపేర్ చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందని. తర్వాత నేను కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకొని ఒక కుక్కర్ పెట్టాను. అండ్ దాంట్లో కాస్త ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్టే వెల్లుల్లి ఇంకా జీలకర్ర దంచిపెట్టుకున్నాను. సో ఇదైతే ఫ్రెష్గా స్మెల్ బాగుంటుంది కదా అని ఫస్ట్ ఇది యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త స్మెల్ పోయాక దీంట్లో రెండు ఎండుమిర్చి యాడ్ చేశాను. ఒకవేళ మీకు కావాల్సే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. దానికి ముందు కాస్త కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవచ్చు, లైక్ జీలకర్ర, ఆవాలు, మనం ఏం వేసేసుకుంటామో అవన్నీ వేసేసుకోవచ్చు. సో ఇది కాస్త ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి వేసాం కదా, అది కూడా కాస్త పచ్చివాసన ఉంటుంది. సో ఇదంతా ఫ్రై అయిపోయాక ఒకటొకటిగా వెజిటేబుల్స్ అనేవి మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. వెజిటేబుల్స్ మీకు ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు, లైక్ ఏ ఉంటే అవి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఇవి మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ లిటిల్ బిట్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఒకటొకటిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను దీంట్లో మునక్కాడలు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మునక్కాడలు కాస్త ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఒకవేళ ఫ్రై అవ్వకపోతే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఫస్ట్ మునక్కాడలు యాడ్ చేసుకున్నాను. అండ్ మనం వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారిగా కలిపేసుకుంటే అవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను పొటాటో యాడ్ చేస్తున్నాను. పొటాటో కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సోరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. మీకు ఎన్ని కావాల్సే అన్నీ యాడ్ చేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో మేము కొంచెం ఎక్కువగా ఇలాంటి వెజిటేబుల్స్ తింటాము. సో అందుకే నేను ఎక్కువగా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అనేవి కింద అడుగంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వెజిటేబుల్స్ వేసినప్పుడల్లా ఇలా ఫ్రై చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ ఫస్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేస్తే కాస్త క్రంచీగా టేస్ట్ బాగుంటుంది అని. సో చూసారు కదా, ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసేసాను. అండ్ లాస్ట్లో ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి. ఇదేంటి అంటే యాక్చువల్లీ మేము పూణేలో ఉన్నప్పుడు తీసుకున్నాము. దీన్ని కోకం అంటారు. ఇది ఎందుకు యూస్ చేశారంటే మనం ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ లాంటిది ఏదైనా చింతపండు కానీ పులుపు వేసుకొని చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది వేసుకుంటే కాస్త గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని నాకు ఒకరు చెప్పారు. అంటే మేము పూణేలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆవిడ ఉండేది. సో తను అడిగారన్నమాట మీరేం యూస్ చేశారంటే, నేను కామన్గా మనం హింగ్ యూజ్ చేస్తామని చెప్పాను. తను ఇలా సజెస్ట్ చేశారన్నమాట. అప్పటి నుండి నేను యూజ్ చేస్తున్నాను. సో గ్యాస్ ప్రాబ్లం అనేది అయితే ఇప్పుడు మాకు తగ్గింది. సో మీరు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త బెండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బెండకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి టొమాటోస్ అనేవి చూసుకొని వేసుకోవాలి. అండ్ టొమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటూ ఉంటే. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసాను. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి మన వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోయాయా లేదా అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇది కాస్త బిర్యానీలా ఉంటుంది కాబట్టి ఇలా మందంగా ఉండే బౌల్ తీసుకున్నాను. దీంట్లో నేను ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు మసాలా దినుసులు యాడ్ చేశాను. చాలా లైట్గా మసాలా వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ ఉంటుంది కదా. సో చాలా లైట్గా వేద్దామని కొంచెమే ఇంగ్రీడియంట్స్ వేసాను. ఫస్ట్ నేను దీంట్లో బిర్యానీ ఆకు అండ్ ఇది చెక్క అండ్ ఇది ఇలాచి, ఇవి మూడు మాత్రం తీసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇంకా వేరే మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తాను.
ఫస్ట్ ఇవి వేసుకుంటే కాస్త ఫ్రై అయ్యాక స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే ఫస్ట్ నేను ఇవి యాడ్ చేశాను. ఇవి యాడ్ చేశాక ఇది యాడ్ చేశాను. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. మసాలా దినుసులతో పాటు నేను కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కాస్త సాజీరా యాడ్ చేశాను. మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, అంటే మీరు రెగ్యులర్గా ఏవి యూస్ చేస్తే అవి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త మిరియాలు కూడా యాడ్ చేశాను. వేరే మసాలా ఏం వేయట్లేదు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మసాలాలే వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త లవంగాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. లవంగాలు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ మసాలాకు తగినట్టు మీరు ఎన్ని వేసుకోవాలో చూసి కౌంట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అండ్ ఇలా మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఫ్రెష్ కరివేపాకు అయితే స్మెల్ చాలా బాగుంటుంది, సో నేను అందుకే ఫ్రెష్ కరివేపాకు వేశాను. అండ్ దీంట్లో కూడా కాస్త వెల్లుల్లి అండ్ జీలకర్ర దంచిపెట్టుకున్నాను ఫ్రెష్గా, అది కూడా వేసేసాను. అండ్ ఇది వేసుకున్నాక కాస్త ఫ్రై అవనివ్వాలి. వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంతవరకు మనం ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త ఆవాలు కూడా యాడ్ చేశాను. మీరు స్కిప్ చేసినా పర్లేదు, మీరు మసాలాలో కనుక ఆవాలు అనేది వేసుకోకపోతే మీరు స్కిప్ చేయవచ్చు. నేను నార్మల్గా పోపు దినుసులు అన్నీ వేస్తాను కాబట్టి ఆవాలు కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కాస్త ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంటే సమ్మర్ కదా, కొంతమంది ఇలాంటి బిర్యానీలో ఆనియన్ ప్రిఫర్ చేయరు, కావాల్సితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్ కాస్త ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, సో మనం ఆనియన్లో పచ్చివాసన పోయేంతవరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇటు పక్కన నేను సాంబార్లో కాస్త చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు కూడా మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం టొమాటోస్ యాడ్ చేసాం కదా, సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇలా బిర్యానీలో కాస్త పొటాటో కూడా యాడ్ చేశాను అండ్ సాల్ట్ కూడా. ఇది బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో పప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇక్కడ పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పక్కన, అందుకని నేను దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను వేసిన మసాలా దినుసులు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ నేను దీన్ని బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఈ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ వాటిని 1/2 అవర్ ముందు క్లీన్ చేసేసి నానబెట్టేసుకున్నాను. 2 కప్స్ రైస్కి నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. బట్ మా బాబు కొంచెం ఇంత పొడిగా తిన్నాడు కాబట్టి నేను ఇంకొక 1 కప్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో మీకు బాగా పొడి పొడిగా కావాలనుకుంటే 1:2 యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 కప్ కానీ ఇలా 1 కప్ కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ కాస్త హైలో పెట్టేస్తే ఈ వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో మనం కడుక్కొని పెట్టుకున్న బిర్యానీ రైస్ అనేవి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన సాంబార్ కూడా అవుతుంది. సో నేను దాని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీంట్లో లాస్ట్లో ఒక బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. బెల్లం ముక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసారా ఫ్రెండ్స్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఈరోజు నేను ఈ సాంబార్కి 1.5 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ తక్కువ పడితే మీరు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇందులో మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కదా, అందుకని సాంబార్ పొడి 1.5 స్పూనే యాడ్ చేశాను నేను. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా కాస్త వాటర్ యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉండింది. ఎలాగూ కాస్త చల్లారిన తర్వాత థిక్నెస్ వస్తుంది అని కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో సాంబార్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, సాంబార్ పౌడర్ వేశాక. సో ఇలా కాసేపు మూత పెట్టేసి మగ్గిద్దామని ఇలా ఉంచేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ బిర్యానీ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. సో మనం దీంట్లో బిర్యానీ రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఇలా బిర్యానీ లాగా చేసేసుకోవచ్చు, బికాజ్ సింపుల్గా చేసుకునే బిర్యానీయే కదా, అందుకోసం. అండ్ ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేయడానికి నేను కాస్త టేస్ట్ చూశాను, లేకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకునే ఛాన్స్ ఉండదు. సాంబార్కి అయితే పర్లేదు, కానీ దీంట్లో మళ్ళీ వేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి నేను ఇప్పుడు కాస్త టేస్ట్ అనేది చెక్ చేశాను.
నెక్స్ట్ దీంట్లో నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ కదా పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఇలా మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నాను. ఇవి చాలా బాగా నానినాయి కూడా, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా నానబెట్టి. సో మంచిగా ఇలా పొడవుగా అయ్యాయి. సో వీటిని మనం ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం మెజర్మెంట్స్తో వాటర్ యాడ్ చేసేసాం కదా. లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో మాత్రం కలపకూడదు, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10-12 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా కలుపుతుండాలి. సో ఇటు పక్క సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది కన్సిస్టెన్సీ అని చూడడానికి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది, అండ్ వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి. అండ్ ఇందులో నేను హింగ్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు, బికాజ్ ఆల్రెడీ నేను సాంబార్ పౌడర్లో హింగ్ యాడ్ చేశాను కాబట్టి. సో సాంబార్ అయితే మంచిగా ఉడికిపోయింది. సో దీన్ని పక్కన తీసేసుకొని పెట్టేసుకుంటాను. అండ్ ఇటు పక్కన మా బాబు కోసం రైస్ కూడా పెట్టేస్తున్నాను, బికాస్ తను తింటాడో లేదో తెలియదు కదా, సేఫ్ సైడ్గా ఉండడానికి రైస్ కూడా పెట్టేశాను. ఒకసారి ఇలా ఈ బిర్యానీ కలిపేశాను, అండ్ తర్వాత దీనికి ఇలా మూత పెట్టేశాను. ఇది దమ్ కాదు కాబట్టి మనము ఇలా నార్మల్గానే లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ వెజిటేబుల్ బిర్యానీ లాగా దమ్ చేసేసుకోవాలి అనుకుంటే మీరు పిండితో ఇలా కవర్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా నేను కింది నుండి కలిపేశాను. సో కింద కూడా బాగా ఉడికిపోయింది, అందుకే నేను ఇలా మళ్ళీ లిడ్ పెట్టేసేసి చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి అయిపోయింది, నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్ మా వీకెండ్ వెరైటీస్. చాలా క్రేజీగా ఉంది కదా సాంబార్తో బిర్యానీ అని. సో ఈరోజు స్పెషల్ ఏంటో చూసేయండి, కర్డ్ అండ్ ఇవి పాపడ్ ఇంట్లో చేసినవే. ఇలాగా సాంబార్తో పాటు తింటే చాలా బాగుంటుంది, అండ్ సాంబార్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది, చూడడానికి చాలా యమ్మీ యమ్మీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా సాదా బిర్యానీ. సో ఇవండి ఈ వీకెండ్ మా క్రేజీ వంటలు. అండ్ బై ద వే, ఇంత బాగా వెరైటీస్ తిన్న తర్వాత లాస్ట్లో స్వీట్ లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది మ్యాంగో పుడ్డింగ్ అండి. బై ద వే నేను ఇదే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కదా, మ్యాంగోస్ కూడా అంత ఎక్కువగా దొరకవు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ 8-10 డేస్ వరకు ఈజీగా తినేయచ్చు, అండ్ టేస్ట్ అస్సలు చేంజ్ అవ్వదు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. కావాల్సితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. సో ఇదే అండి మా వీకెండ్ స్పెషల్స్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చివరిలో చూడండి మా కన్నయ్య ఎలా ఉన్నాడో, ఇలా 2 జుట్లు వేస్తానన్నమాట. చాలా ముద్దుగా ఉన్నాడు కదా, క్యూట్ క్యూట్గా, అండ్ ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడో. అండ్ వీడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటిల్ కీప్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.